గోదావరి నది వంతెనపై ఆత్మహత్యలు ఆగటం లేదు. గోదావరి నది పై నుండి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా చూస్తున్నారు. గోదావరి కని శివార్లోని గోదావరి నది వంతెన ఆత్మహత్యలకు స్పాట్గా మారింది. ఇంట్లో ఏ చిన్న గొడవైనా గోదావరి నది వంతెన వద్దకు రావటం, అందులో దూకటం, ప్రాణాలను తీసుకోవడం జరుగుతూ వస్తుంది. క్షణిక ఆవేశంలో ఇంట్లో ఏర్పడిన చిన్న చిన్న గొడవల కారణంగా యువత, వివాహమైన స్త్రీలు, పురుషులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలను ఆపాలని గోదావరి బ్రిడ్జి వంతెనపై ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలని ప్రజలు, స్వచ్ఛంద సంఘాలు గగ్గోలు పెట్టినా సింగరేణి అధికారులు కానీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ పట్టించుకోకుండా ఉండటంతో క్షణికావేశానికి లోనైన అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గోదావరి నది బ్రిడ్జిపై అవుట్ పోస్టింగ్ పోలీసులను రక్షణగా ఉంచి సీసీ కెమెరాలను ఉంచిన రెప్పపాటిలో నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండటంతో ఫలితం లేకుండా పోతుంది. గోదావరి నది బ్రిడ్జి అంటేనే ఆత్మహత్యలకు నిలయంగా మారటం చాలా బాధాకరమని పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చిన్న మనస్పర్ధలకు, నిరుద్యోగంతో ఆత్మహత్యలకు పాల్పడే వారిని నివారించాలని ఎన్నిసార్లు మీడియా ద్వారా ప్రాధాయపడ్డా ఇక్కడ ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని, ఇప్పటికైనా గోదావరి నది బ్రిడ్జిపై ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి కార్పొరేషన్ అధికారులు ఒక సమీక్ష జరిపి గోదావరి నది బ్రిడ్జికి ఇరువైపులా ఫెన్సింగ్ను ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. రామగుండం అంటేనే పరిశ్రమలకి నిలయంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మనం భావిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ స్థానికంగా చూస్తే మాత్రము పవిత్రమైనటువంటి గోదావరి, పవిత్ర స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆచరించేటువంటి గోదావరి మరి నిండుకుండలాగా ఉండడము, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఎవరికన్నా అక్కరకు వస్తున్నాయో లేదో కానీ ఈ గోదావరి నిండుగా ఉండడము ఆత్మహత్యలకు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అడ్డాగా మారుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న ఎంతోమంది మహిళలు, యువకులు, విద్యావంతులు ఎంతోమంది వాళ్ళ ఇక్కడ చిన్న చిన్న మనస్పర్ధాలతోటి, రకరకాల కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకోవడానికి అడ్డాగా మారింది. 200కు పైగా మంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే దీని విషయము ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఇట్లా అందరికీ ఎన్నిసార్లు మీడియా ద్వారా కావచ్చు, పత్రికాముఖంగా ప్రత్యక్షంగా ఎన్నిసార్లు విన్నవించినా కూడా సరైనటువంటి స్పందన లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ చూసుకున్నట్టు అయిందంటే ఎఫ్సిఐ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇవాళ ఏదైతే చెడు వ్యర్థాలు నీరును ఇవాళ ఈ గోదావరిలో విడుస్తూ ఉన్నారు. కానీ పైసా మందం ఖర్చు ఈ ప్రాంతానికి పెట్టడం లోపల మాత్రం విఫలమవుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా కూడా కనీసము ఇటువైపు చూడనటువంటి ఈ పరిశ్రమలు మరి ఏం చేస్తాయి అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఇవాళ ప్రజల దగ్గర నుండి అన్నీ కూడా ఇవాళ దోచుకొని ఇవాళ ప్రజల కోసం కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితులలో ఎన్టీపీసీ, ఇవాళ ఎఫ్సిఐ, సింగరేణి అధికారులు ఉండడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా స్పందించండి. ఇవాళ ఈ ప్రాంతంలో ఆత్మహత్యలకి అడ్డాగా మారినటువంటి ఈ గోదావరి నదిపై, బ్రిడ్జిపై ఫెన్సింగ్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. లేని ఎడల మరి అనేకమైనటువంటి పోరాటాలని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రజల పక్షాన మేము కోరుతూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంకా కూడా పోలీసునిగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని గోదావరి నదిలో దూకినటువంటి ముక్కుపచ్చలారని పిల్లలు వేసుకొని గోదావరి నదిలో దూకిన సందర్భాల్ని గుర్తు చేస్తూ ఉన్నాము. దయచేసి అధికారులంతా కూడా మళ్ళొక్కసారి మరి ఆలోచించి నిఘాని ఇక్కడ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. గోదావరి నది మరి చూడనీకి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ మరి నేడు గోదావరి బ్రిడ్జు అంటేనే ఆత్మహత్యలకు నిలయంగా మారడం నిజంగా బాధాకరము. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, వివిధ పరిశ్రమల యాజమానులు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2017 చివరి నుంచి అనేక మంది వివిధ కారణాలతోటి, క్షణికావేశంతో, ఆర్థిక ఇబ్బందులతోటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చి మరి గోదావరిలో దునికి
మరి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం నిజంగా ఇబ్బందికరంగా ఉంది. ఆ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. అనేక సార్లు మరి పత్రికా పరంగా, మా పరంగా, మీడియా పరంగా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గత పాలక వర్గానికి, గత పాలకులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు, RG1 GM గారులకు, RFCLకు, సింగరేణి యాజమాన్యానికి, NTPCకి, వివిధ సంస్థల యాజమాన్యులకు అన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసి మరి కిలోమీటరు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇరువైపులా అంటే నాలుగు వైపులా ఫెన్సింగ్ను ఏర్పాటు చేస్తే ఎంతో కొంతమంది ప్రాణాలను కాపాడిన వారం అవుతామని విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా చీమ కుట్టినట్లు లేకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, అదేవిధంగా పాలక వర్గాలు కానివ్వండి నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 250 నుంచి 300 మందికి పైగా మరి ఆత్మహత్యలు ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా దాదాపు 25 నుండి 30 వరకు మృత్యువాత పడ్డారు. మరి ఈ రోజు చూస్తే 2 శవాలు బయటపడ్డాయి. ఇంత నిర్లక్ష్యం ఎందుకని పాలక వర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా గౌరవ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా వివిధ యాజమాన్యాలతోటి మీరు చర్చించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇరువైపులా ఫెన్సింగ్ వేసి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని ఈ ప్రాంత పౌరుడిగా మేము అందరినీ, వివిధ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తాం.